హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ అయితే అయిపోయాయండి. పోలింగ్ అయిపోయిన తర్వాత మే 13 అంటే మొన్నైతే ఎలక్షన్స్ అయిపోయాయి. 2 డేస్ అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి. ఎలక్షన్స్ అయిపోయిన ఇంకా 2 డేస్ అయిన తర్వాత కూడా అక్కడక్కడ పలు చోట్ల అయితే ఘర్షణలు అయితే జరుగుతున్నవి టీడీపీ నేతల మధ్య. అలానే వైఎస్ఆర్సీపీ నేతల మధ్య అయితే ఘర్షణలు అయితే బాగా విపరీతంగా జరుగుతున్నాయి. అంటే మా పార్టీ గెలిచిద్ది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, లేదు మా పార్టీ గెలిచిద్ది అని చెప్పి ఎన్డీఏ కుటుంబాలు, ఇలా కొన్ని కొన్ని ఘర్షణలు అయితే కొన్ని కొన్ని చోట్ల అయితే జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అసలు ట్విట్టర్లో ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఒక సర్వే అయితే వచ్చింది. ఎవరు గెలుస్తారు ఈసారి, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, అంటే 2019లో వాళ్ళు ఎలా ఎనాలిసిస్ చేశారు, ఇప్పుడు ఎలా ఎనాలిసిస్ చేశారు, 2019లో వాళ్ళు చేసిన ఎనాలిసిస్కి అప్పటికి ఏమైనా సీట్లు ఏమైనా చేంజెస్ వచ్చాయా, అంతకు మించి వచ్చాయా, అంతకు తక్కువ వచ్చాయా అయితే ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. విజేఆర్ సర్వే 2024 ఐక్యూ టీవీ తెలుగు అని చెప్పేసి ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీ అని చెప్పేసి ఇక్కడ చూడండి. లాస్ట్ టైం 2019లో విజేఆర్ సర్వే వాళ్ళు అయితే చేశారు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి. అసలు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది, వీళ్ళు వచ్చేసరికి లాస్ట్ టైం చూసుకుంటే 2019లో వీళ్ళు చేసిన సర్వే రిపోర్ట్లో టోటల్ వచ్చేసరికి 143 వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. అలానే టీడీపీ వచ్చేసరికి ఏమో 32 అని చెప్పారు. అంటే 143 అంటే 2019లో 143 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. అలానే టీడీపీకి వచ్చేసరికి ఏమో 32. ఇది 2019లో వాళ్ళు చేసిన ఎనాలిసిస్. కానీ ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటి, 151 ఏమో వైఎస్ఆర్సీపీకి వచ్చాయి, 23 ఏమో కూటమికి వచ్చాయి. అంటే వాళ్ళు చేసిన ఎనాలిసిస్ 143 అంటే ఈసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది అని చెప్పేసి 2019లో చెప్పారు. కానీ సీట్లు డిఫరెన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే 143 అంటే 151 ఆల్మోస్ట్ అక్కడ 8 సీట్స్ అనేవి డిఫరెన్స్ వచ్చాయి. 8 సీట్స్ ఇంకా ఎక్కువ వచ్చాయి వైఎస్ఆర్సీపీకి. అంటే 2024లో కూడా వాళ్ళు ఒక ఎనాలిసిస్ అయితే రిపోర్ట్ చేశారు. బయటైతే మనకి ఇప్పుడు ట్విట్టర్లో అయితే వైరల్ అవుతుంది అసలు ఏంటి అనాలిసిస్లో, ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది చెప్పారో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఏమో లాస్ట్ టైం వాళ్ళు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఆల్మోస్ట్ మనకి నెల్లూరు, కడప, కర్నూలు మొత్తం వస్తాయి అని చెప్పారు. అలానే జరిగింది. కొన్ని చోట్ల మాత్రం ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. ఒకటి వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, వాళ్ళేమో 13 వస్తాయి అని అనుకుంటే 15 వచ్చాయి ఈస్ట్ గోదావరి నుంచి. అంటే కొన్ని సీట్లు అటు ఇటుగా కానీ వాళ్ళు చేసిన అనాలిసిస్కి ఒక 8 సీట్స్ అయితే ఎబోనే వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. అప్పుడు వాళ్ళు చేసిన అనాలిసిస్ అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని ఎప్పుడైతే చెప్పారో 2019, అలానే నిజమైంది. అలానే ఇప్పుడు 2024లో కూడా ఒక ఎనాలిసిస్ అయితే చేశారు. అసలు ఈసారి ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారంటే, అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి ఈసారి 139 సీట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఏమో 36 సీట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు 2024లో కూడా. అంటే ఈసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి సర్వే సంస్థ అయితే చెప్తుంది. అలానే ఏ కాన్స్టిట్యూషన్స్లో ఎవరు గెలుస్తారు అని అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి మనం శ్రీకాకుళం వస్తే టోటల్ 8 సీట్స్కి వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 8 అని చెప్తున్నారు. అంటే లాస్ట్ టైం 2019లో కూడా 8 అనే చెప్పారు. అలానే శ్రీకాకుళం నుంచి 8 అయితే గెలిచారు. అలానే ఇక్కడ టీడీపీకి 2 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు 2019లో. ఫైనల్ కూడా అలానే వచ్చింది. ఈసారి కూడా అలానే గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే విజయనగరం చూసుకుంటే లాస్ట్ టైం వచ్చేసరికి 7 గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పారు విజయనగరం నుంచి. కాకపోతే గెలిచిందేమో 9, విజయనగరం నుంచి 9 ఉంటే 9 వైఎస్ఆర్సీపీ గెలిచింది లాస్ట్ టైం 2019లో. వీళ్ళేమో 7 గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పారు 2019. కానీ ఇప్పుడు వచ్చేసరికి 2024లో వీళ్ళు మాత్రం 8 గెలిచే ఛాన్స్ ఉంది. ఒకటేమో కూటమికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే విశాఖపట్నంకి అయితే కరెక్ట్గా చెప్పారండి. 2019లో వచ్చేసరికి ఏమో 11 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కూటమికి వచ్చేసరికి ఏమో 4 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. అలానే వచ్చాయి రిజల్ట్లో కూడా. 2019లో వైజాగ్ వచ్చేసరికి 11 వచ్చాయి, టీడీపీకి వచ్చేసరికి 4 వచ్చాయి. ఈసారి ఏం చెప్తున్నారంటే వైజాగ్ నుంచి 10 అయితే వస్తాయి, 10 సీట్స్ అయితే వైజాగ్ నుంచి వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది, 5 ఏమో టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే ఈస్ట్ గోదావరి చూసుకుంటే వాళ్ళు చేసిన సర్వే అయితే 13 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు వైసీపీకి. అలానే టీడీపీ అయితే 6 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. కాకపోతే ఇక్కడ 2019 ఫైనల్ రిజల్ట్లో 15 వచ్చాయి వైసీపీకి, అలానే 4 వచ్చేసరికి ఏమో టీడీపీకి వచ్చాయి. అంటే వాళ్ళు వేసిన ఎనాలిసిస్కి ఎక్స్ట్రానే వచ్చాయి 2019లో. ఇప్పుడేం చెప్తున్నారంటే 12 ఏమో
వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు, 7 ఏమో టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అలానే మనం వెస్ట్ గోదావరిలో లాస్ట్ టైం వాళ్ళు 2019లో ఏం చెప్పారంటే 10 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. అలానే కూటమికి వచ్చి 5 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. కాకపోతే ఫైనల్ రిజల్ట్లో వాళ్ళు చెప్పిన దానికన్నా 2 సీట్స్ ఎక్స్ట్రా వచ్చాయి వెస్ట్ గోదావరి నుంచి, టీడీపీకి 2 వచ్చాయి. అలానే ఈసారి ఏం చెప్తున్నారంటే 11 వచ్చే ఛాన్స్ ఉంది వైసీపీకి, అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 4. అంటే వాళ్ళు చేసిన ఎనాలిసిస్ ప్రకారం సీట్లు పెరిగాయే కానీ వైసీపీకి తగ్గలేదు. అలానే దగ్గర ఆల్మోస్ట్ కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కంపల్సరీ ఇవి వస్తాయి అని చెప్పారు, వచ్చాయి. కొన్ని దగ్గరే కొంచెం ఎక్స్ట్రా రావడం అయితే జరిగింది, కానీ తగ్గలేదు ఎక్కడ. అంటే 2024లో కూడా వీళ్ళు చేసిన అనాలిసిస్ కరెక్టేనా అసలు చూద్దాము. అలానే చూడండి ఇక్కడ కృష్ణా చూడండి, వాళ్ళు 2019లో చెప్పింది 11 సీట్స్ వస్తాయి అని చెప్పారు, కానీ ఫైనల్లో 14 వచ్చాయి. ఇప్పుడేం చెప్తున్నారంటే 12 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది వైసీపీకి, అలానే 4 ఏమో కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. గుంటూరులో 15 వస్తే వైసీపీకి, అలానే 2 వస్తే 2019లో టీడీపీకి అని చెప్పారు. ఫైనల్గా కూడా అదే జరిగింది, 2019 ఫైనల్ రిజల్ట్లో కూడా వైసీపీకి 15 వచ్చాయి, టీడీపీకి 2 వచ్చాయి. ఈసారి ఏం చెప్తున్నారంటే 12 ఏమో వైసీపీకి వస్తాయి, 5 ఏమో టీడీపీకి. అంటే టఫ్ ఫైట్ ఉంది గుంటూరు నుంచి అయితే ఈసారి చెప్పారు. అలానే ప్రకాశం చూద్దాం, ప్రకాశం 12 సీట్స్ ఉంటే వీళ్ళు ఏం చెప్పారంటే 10 వస్తాయి, అలానే 2 ఏమో టీడీపీకి వస్తాయి అని చెప్పారు. కానీ ఫైనల్ రిజల్ట్లో వైసీపీకి 8 వచ్చాయి, టీడీపీకి 4 వచ్చాయి. కానీ ఈసారి ఏం చెప్తున్నారంటే 9 వచ్చేసరికి ఏమో వైసీపీకి వస్తాయి, 3 వచ్చేసరికి ఏమో కూటమికి వస్తాయి అని చెప్తున్నారు. అలానే నెల్లూరు నుంచి వీళ్ళు చెప్పింది 2019లో 10కి 10 వస్తాయి అని చెప్పారు వైసీపీకి. అలానే రిజల్ట్లో కూడా 2019లో వైసీపీకి 10 వచ్చాయి నెల్లూరు. ఈసారి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 9 వచ్చే ఛాన్స్ ఉంది 2024లో, ఒకటేమో టీడీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే ఇక్కడ కడప చూడండి, కడప వచ్చేసరికి వాళ్ళు లాస్ట్ టైము 10 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. అలానే రియల్గానే 10 వచ్చినాయి 2019లో. అలానే ఈసారి కూడా 10 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కడప. కర్నూలు నుంచి వైసీపీకి ఈసారి 14 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే 14 వచ్చాయి 2019లో, 14 వస్తాయి అని చెప్పారు. అలానే 14 వచ్చేసాయి సీట్స్, టోటల్ ఉంది 14, ఆ 14 వచ్చేసాయి కర్నూలు నుంచి. ఈసారి మాత్రం ఇక్కడ 13 వచ్చే ఛాన్స్ ఉంది, ఒకటేమో ఎన్డీఏ కూటమికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే అనంతపూర్ వచ్చేసరికి 12 సీట్స్ వస్తాయి వైసీపీకి, 2 సీట్స్ ఎన్డీఏ కూటమికి వస్తాయి అని చెప్పారు లాస్ట్ టైము. అదే జరిగింది 2019 ఫైనల్ రిజల్ట్లో కూడా, అదే జరిగింది, 12 వచ్చాయి 2 వచ్చాయి. అలానే ఈసారి ఏం చెప్తున్నారు, ఈసారి కూడా సేమ్ చెప్తున్నారు. అనంతపురం నుంచి 12 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది వైసీపీకి, 2 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎన్డీఏ కూటమికి అని చెప్తున్నారు. అలానే చిత్తూరు మనకి టోటల్ సీట్స్ వచ్చేసరికి 14 ఉంటే 13 వైసీపీకి వచ్చినాయి, ఒకటేమో టీడీపీకి వచ్చింది. కానీ వీళ్ళు చెప్పిన రిజల్ట్ 2019లో ఏంటంటే 12 ఏమో వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పారు, 2 ఏమో టీడీపీకి వస్తాయని. అంటే 12 మీద ఒకటి ఎక్స్ట్రా సీట్తోనే చిత్తూరు నుంచి గెలిచారు. ఈసారి కూడా చిత్తూరు నుంచి 13 సీట్స్ అయితే వస్తాయి, ఒకటి టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే చెప్తున్నారు 2024. అంటే వీళ్ళు చేసిన అనాలిసిస్ అనేది చాలా వరకు కరెక్టే అని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన అనాలిసిస్ మీద ఓట్లు అయితే పెరిగినాయి తప్ప ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే తగ్గడం జరగలేదు. అంటే 2019లో వీళ్ళు చేసిన సర్వేలో 143 వస్తాయి అని చెప్తే 151 వచ్చేసాయి వైఎస్ఆర్సీపీకి. అలానే ఈసారి కూడా 139 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఈసారి చూడాలి ఒకవేళ గెలుస్తాయా, అంటే ఇక్కడ మళ్ళీ 2024 రిజల్ట్లో ఇన్ కేస్ 128 వస్తే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే ఈసారి కూడా ఓట్లు ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉందా, పెరిగే ఛాన్స్ ఉందా? అంటే 139 అంటే ఆల్మోస్ట్ 10 అట్టైనా ఇటైనా కానీ, 139 అంటే 29 పోయినా కానీ, ఒకవేళ 29 సీట్స్ అటు ఇటైనా కానీ గవర్నమెంట్ పక్కాగా ఫామ్ చేసేది వైసీపీ అని విజయఆర్ సర్వే వాళ్ళైతే చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే 2019లో వీళ్ళు చేసిన రిపోర్టు కరెక్ట్ అయింది, ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందా, వీళ్ళు చెప్పిన సర్వే రిపోర్టు
నిజమవుతుందా? 2024లో కూడా అంటే ఆంధ్ర రాష్ట్రం వైపు ఇతర రాష్ట్రాల ప్రజలు వాళ్ళందరూ చూస్తున్నారు, ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అని చెప్పేసి. అంటే వీళ్ళు చెప్పింది నిజమవుతుందా? ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా, లేకపోతే ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుందా, లేకపోతే సైకిల్ మళ్ళీ వస్తుందా, గాజు గ్లాస్ మళ్ళీ వస్తుందా, అసలు ఏంటి పరిస్థితి ఏంటి? మనకి జూన్ 4 వరకు అయితే అప్డేట్ లేదు, కానీ ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే రిపోర్ట్స్ కానీ మళ్ళీ గవర్నమెంట్ జగన్ గారే ఫామ్ చేస్తా అంటున్నారు. అసలు మీరు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, జనాలు ఈసారి ఎవరిని నమ్మి ఓటేసి ఉంటారు, మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.